కువర్రమ్మన్నారు. ఎవరన్నా ఇడుపుల పాయకొయ్యో, పులివెందలకొయ్యో, లేక లోటస్ పాండ్కి వచ్చి ఎవరు ధర్నా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 7 సంవత్సరాల తర్వాత నీకు తెలంగాణ గుర్తొచ్చింది. వచ్చినావు, నువ్వేమేమి రంగులు మార్చాలను మొత్తం రంగులు మార్చినావు, చివరికి పోయి కాంగ్రెస్లో చేరినావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వర్రమ్మన్నారు. నేను ఇక్కడ ఉన్నంతసేపు ఏం కొట్లాడినావు, నేను కోడలను నేను ఎరై ఎవడరా నన్ను కోడలు కాదన్నది. ఈడ పుట్టినా, ఈడ పెరిగినా, ఈడ పిల్లలను కన్నా, ఈడ చదువుకున్నా, బోన మెరక, బతుకమ్మ మెరక, ప్యారడైజ్ బిర్యానీ ఎరక, ఇన్ని మాట్లాడిన వ్యక్తివి, ఇక్కడ లాతు కొడుతుంది, అక్కడ పోతుంది, నిన్ను అక్కడే వర్రమ్మన్నారు, పోయి నువ్వేం చేయాలాడా. బట్ చూస్తున్న ప్రజలకి చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు, ఏం పీకుంటారో పీకొని అంటారు, ఇక్కడికి వచ్చి నువ్వు మగాడవేనా అని ఒక ఎమ్మెల్యేని గతంలో సంబోధించడం, దాన్ని కూడా మేము కవర్ చేయాల్సి వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా షర్మిల గారి నేచర్ ఏంటి అంటే, ఇప్పుడు జగన్ గారు కోపిష్టి అనేవాళ్ళు, మరి అది ఎక్కడ చూపించాలో, అది మితంగా 4 గోడల మధ్య మేబీ ఆయన కోపం చూపించారు, కానీ ఇలా ఎక్స్పోజ్డ్ ఏరియాలో షర్మిల గారు చేస్తున్న ఈ కమెంట్స్ని ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి కదా, ఆమె సాఫ్ట్ లేదంటే అగ్రెసివ్ లేదంటే చూసి కొడుతుంది అనే టైపా, మీరు ఏం చూసారు తన దగ్గర నుంచి చూసిన వాళ్ళు? నేను వైఎస్ రాజారెడ్డి గారిని కూడా చూసిన, ఆయనతో తిన్నా, ఆయనతో మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారితో అయితే చాలాసార్లు భోజనం చేసినాం. మా ఇంటికి కూడా వచ్చి మా గృహప్రవేశం ఉంటే 8 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు జగన్ గారు కూడా వచ్చిండు, రామచంద్రరావు గారు కూడా వచ్చి జగన్ గారిని చూసిన, ఇక జగన్ గారిని అయితే చాలా దగ్గర చూసినట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, పార్లమెంటు మెంబర్గా నాకు బీఫామ్ ఇచ్చిండు. వాళ్ళ ముగ్గురి లోపల కూడా ఒక కషి, ప్రజలకు సేవ చేయాలి, పదవి ఉన్నా లేకున్నా. ఉదయం లేచి ఎప్పుడు ప్రజలు వస్తారు నా దగ్గరికి అని చూసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏదైనా పనికి వస్తారా, వాళ్ళ పని చేసి పెడదాం. ఈమె పూర్తిగా వ్యతిరేకం. ఈమెకున్న పిచ్చి ఒకటి ఏంటంటే, మరి అది డాక్టర్లకు చూపెట్టాలి, ప్రచార యావ, బ్రేకింగ్ యావ, దరిద్రం. పోలీసుని కొడితే ప్రచారం అవుతుందా, టీవీలలో వస్తామా? యోని పడితే వాడిని తిరిగితే టీవీలలో వస్తామా? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేసే టీవీలలో వస్తామా? మీడియా ఫోకస్, ప్రచార యావ, సెల్ఫ్ ప్రమోషన్ అంతే తప్పది. నువ్వేంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఎవరు నిన్ను గౌరవించినా ఒక్క రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే నిన్ను గౌరవిస్తారు. ఈ మాట మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత, ఈ ఒంటికాల మీద దాడి చేయడం చూసిన తర్వాత, ఈ ఒక్క కార్యకర్త రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిస్తోళ్ళు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు నీకు, అసలు నీ బాధ ఏంది? నీవు ఆంధ్రప్రదేశ్లో పోయి ఏ వెలుగుపెడదామనుకుంటున్నావు? విజయమ్మ రాసిన బుక్లో ఒక 2-3 లైన్స్ మీరు చదువుంటారు. ఐ థింక్ షర్మిలని అర్థం చేసుకోవడానికి ఆ ఫ్యామిలీ చాలా ప్రయత్నాలు చేసిందట. ఈ మ్యారేజ్ ఇష్యూస్ కొన్ని విజయమ్మ గారు ఇక్కడ పోస్ట్ చేశారు. అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ మీలాంటి ఫ్యాన్స్ అవ్వచ్చు, అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా షర్మిల గారి మనస్తత్వం ఇదేనా, గారాభమే ఇన్ని చిక్కులు ఫ్యామిలీకి తెచ్చిపెట్టిందా అనేవి ఇందులో ప్రస్తావించారని అంటున్నారు. నేను చెప్పిన నాలో నాతో పుస్తకంలో షర్మిల విజయమ్మ గారు రాసిందే, నేను సాక్షి ఛానల్ డిబేట్లో నేను చెప్పిన, రాజశేఖర రెడ్డి గారు కంటతడి పెట్టిండమ్మా ఈమె గురించి, కంటతడి పెట్టాడు. కొన్ని సంవత్సరాలు మాటలు బంద్ చేయాలి, మాటలు బంద్ చేసింది, అమెరికా వెళ్ళిపోయింది, టెలివిజన్ అలా రాసింది కదా, అంతే. ఇప్పుడు కూడా అంతే, ఏం చేస్తారు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టి పెట్టినటువంటి మహాతల్లి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు విజయమో లెక్కనా ఈమెకు? బట్ ఇప్పటికి వైఎస్ఆర్ బ్లడ్ నాది, నేను వైఎస్ఆర్ కూతుర్ని అని చెప్పి అవసరం లేదమ్మా. ఎందుకు ఆ ప్రచారం? నువ్వు తెలంగాణలో వచ్చి తెలంగాణ కోడలని ఎట్లా ప్రచారం చేసుకున్నావు? ఇప్పుడు ఆడపు నేను బిడ్డను, నేను మెట్టినింటికి వచ్చినా, పుట్టింటికి వచ్చినా, నా పుట్టినిల్లు పోలవరం వచ్చిందాక మిమ్మల్ని వదిలిపెట్ట, ప్రత్యేక హోదా వచ్చిందాక నేను వదిలిపెట్ట, ఏడ వదిలిపెడతావు, ఏడ పట్టుకుంటావు. నీ పార్టీ ఆడున్నది, నీ ఇండియా పార్టీ ఆడుంది,
ఉన్న నితీష్ కుమార్ వాయ్, మమతా బెనర్జీ వాయ్, అఖిలేష్ యాదవ్ వాయ్, ఇంకోడు వాడు దిక్కిండు వాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదన్న మళ్ళీ వస్తుందా? ఆ పార్టీని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నువ్వు తెలంగాణలో కూడా మొదటి సంతకం పెట్టినట్టున్నట్టే ఉంటుంది. ఈ గారడి వల్ల నాకు ఒక బాధేడైద్దమ్మా. ఈమెను చూసిన తర్వాత పాపం కే పాల్ ఎంత బాధపడుతుండో అని. అంటే కే పాల్ గారు చాలా మంచి, ఈమెలాగనే ఈమె జరిగిన సీరియస్ కామెడియన్, ఆయన జాలీగా ఉండే కామెడియన్, ఆయన మించిపోతుంది పాపం. పాల్ ఎక్కడ కనబడతలేడు ఇప్పుడు, ఆయన మించిపోతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ లేడరా నాయన అని మేమంటే, మనం 25కి 25 ఎంపీలు వాడతామనే మాట మాట్లాడితే ఎట్లిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు 50-60 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్న తర్వాత ఈ రాష్ట్రం నాది, హైదరాబాద్ నాది, ఈ 23 జిల్లాలు మావి అని బతికినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియాగాంధీ కొట్టేస్తారా? షర్మిలమ్మ కాదు, సచ్చిన ఇందిరాగాంధీ వచ్చినా ఓట్లేరాడు, చెప్పుతోడు కొడతారు కాంగ్రెస్ వాళ్ళని. ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో? హైదరాబాద్ను విడగొట్టినందుక ఎట్లా ఈమె అడుగుతారు చెప్పాలి? కాంగ్రెస్కు సిగ్గు శరం ఉండాలడ ఈ పిల్లని తీసుకుపోయి రోళ్లపడి దిపనీకి. తెలంగాణను విడగొట్టి ఆంధ్రప్రదేశ్కు మొత్తం తలకాయలేకుండా చేసి వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలైనా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చినందుకు ఆ హాస్పిటల్ ఏర్పడ్డాయవన్నీ కానీ 2000 టెస్టులు చేయలేకపోయారు మొదలట. చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత కరోనా వస్తే ఒక 2000 టెస్టులు చేయిన దాని కాడికి వెళ్ళి ఇలా 2 కోట్ల టెస్టులు అంటే చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గా పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా షర్మిలమ్మ పోగానే అమ్మ నువ్వు రా ఓట్లేస్తామంటారు. అరే ఇంత ఇంగిత జ్ఞానం లేదా ఆయనకు? సో రంగారెడ్డి గారు, మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే మీరు ఒక 3 జనరేషన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి, మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీరు చూసిన దాని ప్రకారం దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే చాలామంది ఏపీ ప్రజలు అవ్వచ్చు, వైఎస్ఆర్ అభిమానులు అవ్వచ్చు, ఒక క్లమ్జీ, వాళ్ళ మైండ్కి ఏం అర్థం కావట్లేదు. ఈయన ఉన్న బలంగా ఉన్న ఏకైక చెల్లే రాఖీ కట్టాల్సిన ఆమె ఇలా ర్యాగింగ్ చేస్తూ, లిటరలీ ఇక ట్రోలింగ్ చేస్తూ అన్నని ఇట్లా తిరుగుతుంది, తిప్పుతుంది, విమర్శలు చేస్తుంది, కైండ్ ఆఫ్ ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, 6 ఫైళ్ళు 4 వ్యక్తులు, అసలు ఈ స్టోరీ ఏంటి, ఏం జరిగింది? మిషనరీ ఫండ్స్ కోసం జరిగిన ఇష్యూనా, లేదంటే మైనింగ్ ఇష్యూనా, ఇసుకకి సంబంధించిన ఇష్యూనా, ఏ ఫైళ్ళు పట్టుకొని పోతే ఎక్కడ చెల్లింది, ఆ 6 ఫైళ్ళ అంశం ఏంటి అసలు? ఇన్ఫర్మేషన్ కాదు, హకీకత్, అది వాస్తవం కూడా. ఏదో ఒక 6 ఫైళ్ళకు సంబంధించినటువంటిది ఈ దుష్ట చతుర్థం బ్రదర్ అనిల్ కుమార్ గారు, వాళ్ళకి సంబంధించిన 3 వ్యక్తులు వాళ్ళు కలిసి ఒక ప్లాన్ చేశారు. మనము పాదయాత్ర చేస్తేమి, తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం, జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేసినాం, మనము మొదట్లనే 1-6 నెలల లోపటినే ముఖ్యమంత్రి కాగానే ఈ పనులు చేయించుకోవాలని ప్లాన్ చేశారట. ఆ ప్లాన్లో భాగంగా ఆ ఫైళ్ళన్నీ కూడా, ఇక కిందేముంది, ఒక ముఖ్యమంత్రి గారు అల్లుడన్నా, ముఖ్యమంత్రి గారి బిడ్డన్నా, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గరటోళ్ళు అంటే ఆ ఫైల్కు ఆటోమేటిక్గా సీఎం దాకా పోతుంది. సీఎం దగ్గర పోయిన తర్వాత ఆ ఫైల్ చూసిండనమాట. ఆ ఫైల్ చూసిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడ వరకు ఎట్లొచ్చిందని ఆయన అడిగితే పలానోళ్ళు చెప్పారని చెప్పారట. ఫైల్ పక్కన పెట్టాడు. వీళ్ళు పోయినప్పుడు ఒకటే ఒక్క మాట చెప్పిండట, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి